హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ముందు చేసిన ఎపిసోడ్స్ మీరు మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా హంబుల్ రిక్వెస్ట్, మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కనీసం ఒక 500 లైక్స్ అయినా క్రాస్ అయ్యేటట్టు చూడండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేస్తాను. యుయాన్ని ఒక సింగర్ ఇంటర్వ్యూ కోసం పంపిస్తారు. యుయాన్ ఆ సింగర్ని, మీరెందుకు మీ ఓన్గా కాకుండా ఆ మిస్టీరియస్ రైటర్ ఏజెంట్తో వర్క్ చేస్తూ ఉన్నారు అని అడుగుతుంది. ఇలా యుయాన్ని వాళ్ళ హెడ్ వాళ్ళు కూడా తిడతారు. నీజీ కూడా తన్ని మళ్ళీ రేడియో డిపార్ట్మెంట్లోకి వచ్చాయి అని అంటుంది. కానీ యుయాన్ అక్కడే ఉండి ఇంకా అక్కడ నేర్చుకోవాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇటు పక్క జౌలు కూడా ఆ ఇంటర్వ్యూ చూసి నువ్వే ఏజీన్ అని చెప్పి తనకి తెలుసా అని అడుగుతుంది. దానికి సూ లేదు తెలియదు అని అంటాడు. నెక్స్ట్ డే యుయాన్ సూని పియానో ప్లే చేయడం చూసి చాలా హ్యాపీ అవుతుంది. అప్పుడే యుయాన్కి తెలుస్తుంది సూ ఆ వీకెండ్లో కొంతమంది బ్లైండ్ పీపుల్ కోసం ఒక కాన్సర్ట్లో పియానో ప్లే చేయబోతున్నాడు అని చెప్పి. తర్వాత యుయాన్ కూడా సూ కోసం ఆ వీకెండ్ కాన్సర్ట్కి వెళ్తుంది. అలా యుయాన్ సూ పక్కన కూర్చుంటుంది. సూ కూడా యుయాన్ వచ్చింది అని సెన్స్ చేసి చెప్పేస్తాడు. అలా యుయాన్ చాలా షాక్ అవుతుంది. తర్వాత యుయాన్ ఇంటికి వెళ్ళి ఏజెంట్ సాంగ్స్ అన్నీ వింటుంది. అలా మళ్ళీ సూనే ఏజెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని సూకి కాల్ చేస్తుంది. అండ్ సూతో నువ్వే ఏజెంట్ కదా అని అంటుంది. అండ్ సూ కూడా చాలాసేపు సైలెంట్గా ఉండి హా ఇంకా ఏమైనా చెప్పాలా లేకుంటే బాయ్ అని అంటాడు. దానికి యుయాన్ థ్యాంక్ యూ, ఈ మ్యాటర్ నీ కోసం నేను సీక్రెట్గానే ఉంచుతానులే అని అంటుంది. సూ కూడా కాల్ కట్ చేసి స్మైల్ చేస్తాడు. ఇదంతా జౌలు చూసి తన్ని గురించి బయట చెప్పేస్తుందేమో, ట్రబుల్ అవుతుందేమో అని అంటుంది. దానికి సూ తను ఏమీ అలా చేదులే, భయపడకు అని అంటాడు. నెక్స్ట్ డే వి బర్త్డే వస్తుంది. కానీ యుయాన్కి తన ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది. అప్పుడు జూజాన్ యుయాన్ వరీ సెన్స్ చేసి సరే నేను వర్క్ చూసుకుంటాలి, నీకేమైనా వర్క్ ఉంటే నువ్వు వెళ్ళు అని అంటుంది. యుయాన్ కూడా జూజాన్కి థ్యాంక్ యూ అని చెప్పి వీ కాడికి వెళ్తుంది. అప్పటికే సూ వీ కాడికి వచ్చేసి ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కలిసి వీ బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. తర్వాత సూని పికప్ చేసుకొని జౌలు వస్తుంది. యుయాన్ సూని ఆపేసి నేను నిన్ను ఒకటి అడగాలి, నువ్వు కూడా నన్ను ఒకటి అడగచ్చు, అవును తన్ని లవరా అని అడుగుతుంది. దానికి సూ లేదు అని అంటాడు. యుయాన్ ఆ మాట విని హ్యాపీ అయ్యి సరే ఇప్పుడు నువ్వు అడుగు అని అంటుంది. దానికి సూ లేదు నేను దీన్ని సేవ్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా అడుగుతానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వీహా జూజన్ వెనకాల వెళ్తూ ఉంటాడు. కానీ జూజన్ అసలేమీ పట్టించుకోదు. ఇదంతా యుయాన్ చూస్తుంది. యుయాన్ కూడా వాళ్ళిద్దరిలోని ఒప్పుకుంటుంది. అలా మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోతుంది. తర్వాత వీహా యుయాన్ని లంచ్కి ఇన్వైట్ చేస్తాడు. అప్పటికే యుయాన్ పక్కన సూ ఉంటాడు. సూ అదంతా విని చాలా జెలస్ ఫీల్తో తనతో పాటు వెళ్తాడు. నెక్స్ట్ డే యుయాన్ సూతో హే నీకు తెలుసా, వీని అడాప్ట్ చేసుకొని ఒక ఫ్యామిలీ వచ్చింది అని హ్యాపీ అవుతుంది. కానీ సూ ఏమీ అంత హ్యాపీ అవడు, వాళ్ళు తన్ని కేర్ తీసుకుంటారో లేదో అని చెప్పి. తర్వాత వి ఒక ఫంక్షన్లో సాంగ్ పాడాల్సి వస్తుంది. అలా సూ తనకి నేర్పిస్తూ ఉంటాడు. యుయాన్ కూడా ఆ పిల్లల్లోకి వెళ్ళిపోయి చిన్నమ్మాయిలాగా బిహేవ్ చేస్తుంది. కానీ సూకి తను యుయాన్ అని తెలిసిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు రెయిన్ స్టార్ట్ అవుతుంది. అలా యుయాన్ సూని ఒక స్టోర్కి తీసుకొని వెళ్ళి అక్కడ అంబ్రెల్లా కొనిస్తుంది. సూ యుయాన్ రెయిన్లో తడిచింది అని సెన్స్ చేసి తనకు కూడా టవల్ కొనిస్తాడు. అలా మళ్ళీ తనకి కర్చీఫ్ కూడా ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే జౌలు వచ్చి సూని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత జౌలు సూతో హే తను నేను లవ్ చేస్తుందేమో అని అంటుంది. దానికి సూ లేదు లేదు తను అలాంటిది కాదు అని అంటాడు. నెక్స్ట్ డే వీ కూడా తన షోలో బాగా సాంగ్ పాడుతుంది. నైట్ అప్పుడు యుయాన్కి తెలుస్తుంది జూజన్ ఇంకా తన వర్క్ ప్లేస్లోనే ఉంది అని చెప్పి, ఏమీ క్యాప్స్ లేక. అలా తను వీహాకి చెప్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ కొంచెం క్లోజ్ అవుతారు అని చెప్పి అలా వీహా కూడా అక్కడికి వెళ్తాడు. అలా వాళ్ళు మళ్ళీ క్లోజ్ అవుతారు, అంటే మళ్ళీ ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. తర్వాత జూజన్ కాడికి వాళ్ళ అమ్మ వస్తుంది. అప్పుడే జూజన్ సిచ్యువేషన్ మనందరికీ తెలుస్తుంది. జూజన్ వాళ్ళమ్మ చాలా మందిని పెళ్లి చేసుకొని ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ తన్ని మోసం చేసి ఉంటారు. జూజనే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు కూడా ఆమెని ఎవరో డమ్ చేసి ఉంటారు. అలా ఆమె జూజన్ కార్డ్కి మనీ కోసం వచ్చి ఉంటుంది. జూజన్ కూడా తనకి మనీ ఇచ్చి పంపించేస్తుంది. ఇటు పక్క సూ కూడా వీని అడాప్ట్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఫుల్గా ఎంక్వైరీ చేస్తాడు. అలా వాళ్ళు మంచి వాళ్ళే అని తెలిసి అడాప్షన్కి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే వి బర్త్డే విష్ లాగా యూయాన్ సూ అండ్ వి ఎగ్జిబిషన్కి వెళ్తారు. అలా వాళ్ళందరూ ఫెయిరీ వీల్లో ఎక్కుతారు. యూయాన్ కూడా సూ క్యూట్గా ఉండడం ఫీల్ అయ్యి తనకి క్లోజ్గా వెళ్తుంది. అప్పుడే యూయాన్కి తెలుస్తుంది సూ ఫుల్గా బ్లైండ్ ఏమీ కాదు. సూకి తన చుట్టూ 3 ఫీట్స్లో ఏం జరుగుతుందో తనకి బాగా తెలుస్తుంది అని చెప్పి ఇదంతా యూయాన్ తెలుసుకొని చాలా షాక్ అవుతుంది. అండ్ అలానే చాలా ఎంబరాజ్ అవుతుంది. తను సూకి క్లోజ్గా ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని అవన్నీ సూకి ఎప్పుడో తెలిసిపోయాయి అని చెప్పి నెక్స్ట్ డే యూయాన్ అండ్ సూ కలుస్తారు. అప్పుడు సూ, నేను నిన్ను ఒకటి అడగచ్చు కదా, సో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, అయినా ఎందుకు లవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి యూయాన్, హా నేను నిన్ను లవ్ చేస్తున్నాను, అదేంటంటే అది నువ్వు అని చెప్పబోతూ ఉంటుంది. సూ యూయాన్ తన్ని ఏజ్ని అని చెప్పి థింక్ చేసి లవ్ చేస్తుంది అని చాలా సాడ్ అయ్యి వెళ్ళిపోతాడు. కానీ యూయాన్ అది చెప్పాలి అని అనుకొని ఉండదు, కానీ తన మౌత్ అలా స్లిప్ అయిపోతుంది. నెక్స్ట్ డే సూ కూడా తన టీచర్ జాబ్ని మానేస్తాడు. నిజమైన పర్మనెంట్ టీచర్ వచ్చేశాడు అని చెప్పి అది యూయాన్కి తెలిసి సూకి కాల్ చేస్తుంది. కానీ సూ కాల్స్ ఏమీ లిఫ్ట్ చేయడు. అలా యూయాన్ ఒక్కటే వీని వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్కి అప్ప చెప్తుంది. సూ కూడా ఎవరి కాల్ లిఫ్ట్ చేయడు. అది జౌలు చూసి, హే నువ్వు తన్ని నీ బిహేవియర్తో బాధ పెట్టకు అని అంటుంది. తర్వాత రోజు నుంచి యూయాన్ సూని మిస్ అయ్యి తనకి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ సూ ఏమీ లిఫ్ట్ చేయడు. అలా సూ కూడా కొంచెం బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే సూ వీని కలుస్తాడు అండ్ వీకి యూయాన్ తనకి ఇచ్చిన క్యాండీని ఇస్తాడు. నైట్ అప్పుడు యూయాన్ తన వన్ సైడ్ లవ్ స్టోరీని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సాడ్ అవుతుంది. నెక్స్ట్ డే యూయాన్ వీని కలుస్తుంది. అప్పుడే యూయాన్కి తెలుస్తుంది సూ వీని కలవడానికి వచ్చాడు అని చెప్పి, కానీ తన కాల్ మాత్రం లిఫ్ట్ చేయలేదు అని చెప్పి చాలా సాడ్ అవుతుంది. నెక్స్ట్ డే యూయాన్ జూజెన్ మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. ఎందుకంటే జూజెన్ మళ్ళీ తనకి చెప్పకుండా జాబ్ మానేస్తుంది అని చెప్పి ఇంకా యూయాన్ కూడా చాలా సాడ్ అవుతుంది. అలా తనకి హెల్త్ కూడా బాగలేకుండా వచ్చేస్తుంది. ఇటు పక్క సూ కూడా యూయాన్కి కాల్ చేయాలి అని థింక్ చేస్తాడు, కానీ కాల్ చేయలేకపోతాడు. తర్వాత యూయానే సూకి కాల్ చేస్తుంది. యూయాన్ కామ్గా ఉండడం సూ సెన్స్ చేసి వెంటనే యూయాన్ ఇంటికి వెళ్ళిపోతాడు. యూయాన్ కూడా ఫుల్ టైర్డ్గా అవడం వల్ల సూ మీద పడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో క్రష్ 5 to 7 ఎపిసోడ్స్ ఓవర్ అయిపోతాయి. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.